చెప్పుకున్నట్టుగా కొత్త పాత విధేయత అలాగే పార్టీకి కమిట్మెంట్తో పనిచేయడం ఈ మూడింటిని కూడా బేరీజు వేసుకున్న చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో పార్టీ అవసరాలకు ఉపయోగపడే వాళ్ళని కూడా ఇప్పుడు కేబినెట్లోకి తీసుకున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొత్తగా ఫస్ట్ టైం మొదటిసారి వచ్చి పార్టీలోకి వచ్చి గెలిచిన వాళ్ళని కూడా తీసుకోవడం ద్వారా ఆ పాకెట్లలో ఆ ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గాల్లో పట్టు సాధించడం కోసం ప్రధానంగా దీంట్లో లెక్కలు వేసుకున్న తర్వాతనే కేబినెట్లో అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. ఇంత ఇప్పటివరకు మనం నెల్లూరు జిల్లా వరకు చెప్పుకున్నాం. నెల్లూరు జిల్లాలో కూడా మొత్తం 10కి 10 సీట్లను టీడీపీ వైసీపీ నుంచి లాగేసుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తే అదే జిల్లాను ఈసారి ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ముందుగా ఊహించినట్టుగా నారాయణ కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. నెల్లూరు సిటీ నుంచి ఆయన గెలిచారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన మంత్రి పదవి నిర్వహించారు. ఈసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయ్యారు. ఆయనకి ఏ శాఖ ఇస్తారన్న మీద చర్చ జరుగుతున్నాయి. అలాగే రెండో పదవిని అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారండి. నెల్లూరు అంటే రెడ్లు, రెడ్లు అంటే నెల్లూరు కాబట్టి ఆత్మకూరు నుంచి గెలిచిన 7వ సారి గెలిచాడు ఆయన ఆనం రామనారాయణ రెడ్డి. ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన గతంలో ఎన్టీ రామారావు కేబినెట్లోనే మంత్రిగా పనిచేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసియా వీళ్ళందరి దగ్గర కూడా పనిచేశారు. ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా అలాగే ఆ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి దృష్ట్యా ఆయనకు అవకాశించారు. మొత్తం కేబినెట్లో నలుగురికి మంత్రి ఇచ్చారు. చంద్రబాబుతో కలుపుకుంటే 5 అవుతాయి. కాపులకు 4కి అవకాశం ఇచ్చారు. 3 రెండు వచ్చేసి జనసేనలో ఇచ్చారు. రెండు వచ్చేసేమో టీడీపీలో ఇచ్చుకున్నారు. నిమ్మల రామానాయుడికి, నారాయణ్ని రాయలసీమలోకి వెళ్ళేటప్పటికి బల్జిగా చూడొచ్చు, లేకపోతే కాపుగా పరిగణించే అవకాశం ఉంది. 2 సామాజిక వర్గాల్లో ఆయన లెక్కేసుకుంటే అవకాశం ఉంటుంది కాబట్టి 4కి కాపులకి, 4కి కమ్మలకు ఈ కేబినెట్ చోటు ఇచ్చారు. చంద్రబాబుతో కలుపుకుంటే కమ్మల సంఖ్య 5 అవుతుంది కాబట్టి, అలాగే రెడ్లు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కమ్మ కాపు తర్వాత రెడ్లకు 3 కేబినెట్ పోర్ట్ఫోలియో కేబినెట్లో బెర్తులు కేటాయించారు. ఆనం రామరెడ్డి, అలాగే బనగానపల్లి నుంచి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే రాయచోటు నుంచి గెలిచిన రాంప్రసాద్ రెడ్డి. ముగ్గురికి కూడా రాయలసీమలోనే తీసుకున్నారు. రాయలసీమలో రెడ్డి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. రాయలసీమలోనే వైసీపీ పలుకుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కూడా ఈ కూర్పును చంద్రబాబు నాయుడు చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బనగానపల్లి లాంటి చోట బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ కోసం గట్టిగా నిలబడిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఆయన 2019 ఎన్నికలు ఓడిపోయారు. 2014 గెలిచారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు గెలిచారు. ఆయన పార్టీ కోసం అక్కడ ఇబ్బందులు, బనగానపల్లిలో తీవ్రమైన ఫ్యాక్షన్ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఆ జిల్లా మొత్తానికి కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి పలుకుబడిన వ్యక్తిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఆనం రామరెడ్డిని తీసుకుంటే ఈ విధంగా ఆయనకి అకామిడేటెడ్ చేశారు ఆయనకి. అలాగే మన చిత్తూరు జిల్లాకి వెళ్తే చిత్తూరు జిల్లాలో కూడా ఈసారి కేవలం చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తన సీఎంగా ఉన్నారు. మరెవరికి కూడా కేబినెట్లో చోటు ఇవ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అక్కడ గెలిచారు. అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అక్కడ గెలిచారు. ఆయన కూడా కేబినెట్లో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ కూర్పు నంబర్ తక్కువగా ఉండటం, ఆశించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇవ్వాల్సిన ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, అకామిడేట్ చేయాల్సిన సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండటంతో ఈ జిల్లాని మినహాయించారు చంద్రబాబు నాయుడు. జిల్లా మొత్తాన్ని కూడా ఆయనే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది. దాంట్లో ఏదైనా చిత్తూరు జిల్లాకు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా కూడా తర్వాత చూడాలి. ఇక కడప జిల్లాకు వచ్చేటప్పటికి కడప జిల్లాలో టీడీపీ చాలా సంవత్సరాల తర్వాత 6 సీట్లలో విజయం సాధించింది. మొత్తం 10 నియోజకవర్గాలు కడప జిల్లాలో ఉంటే 6 చోట్ల టీడీపీ ఈసారి అనూహ్యంగా ఫలితాలు సాధించింది. 1వ 2వ మాత్రమే వస్తాయి టీడీపీకి అన్న పరిస్థితుల్లో టీడీపీ 6 నియోజకవర్గాలను గెలుచుకోవడంతో ఆ జిల్లాలో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలనే పార్టీ రాబట్టడం కోసం ఆ జిల్లాలో ప్రొద్దుటూరు నుంచి వరదరాజు రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ, ఆ జిల్లాలో మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచినప్పటికీ కూడా వాళ్ళు పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాయచోటు నుంచి మొదటిసారి పోటీ చేసి మొదటిసారి గెలిచిన ముడింపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చాడు. రాయచోటులో అంతకుముందు శ్రీకాంత్ రెడ్డి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. 4 విడతలుగా ఆయన అన్ని 5 విడతలుగా ఆయన గెలిచారు. అన్ని ఎన్నికల్లో అక్కడ వైసీపీదే గెలుపుగా ఉండేది. వైసీపీ కంచుకోటగా ఉంది రాయచోటి. అలాంటి చోట మొదటిసారి గెలిచిన రాంప్రసాద్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతంలో బాగా వేయాలి, భవిష్యత్తులో పార్టీకి అక్కడ పెట్టని కోటగా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు చూశారు. ఆ జిల్లాలో 6 సీట్లు గెలిస్తే ఆ సీట్లకు సంబంధించి సీనియర్లు ఉన్నప్పటికీ కూడా రాంప్రసాద్ రెడ్డిని ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలకు చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే పునాదులు వేశారని మనం